మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనదైన వాక్యదైన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలని ధ్యానిస్తూ పరిశోధిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా మత్తయి సువార్త 27:32 నుంచి 50 వరకు మనం ధ్యానించాలి. 32 నుంచి 50 మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. 32 నుంచి 44 వరకు చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయటం మనం చూస్తాం. 45 నుంచి 50 వరకు మనం చూస్తే 3 గంటల కూడా గాఢాంధకారం కమ్ముకోవటం ఆ పాలస్తీన దేశం అంతా మనం చూస్తూ ఉంటాం. రండి, మన మొదటి భాగంలో 32 నుంచి 44 మనం చూద్దాం. చూడండి, 32 వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతనిని బలవంతం చేసిరి. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని నిన్నటి తరగతిలో మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారిని పొంతిపిల్లలతో అన్యాయంగా సిలువుకు అప్పగించాడని, తర్వాత సైనికులు ఆయనని ఎంతగా గేలి చేశారు, కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, తర్వాత చేతుల మీద ఒక రిల్లు పెట్టారు, తర్వాత ఆయనని వెనక నుంచి తన్నారు, పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మివేశారు, తర్వాత చేతిలో ఒక రాజదండంగా పెట్టారు, ఎర్రటి అంగీని ఆయనకి తొడిగించి రకరకాలుగా ఆయన్ని ఎంతవరకు అయితే బాధించగలరో అంతవరకు బాధించారు, ఎంతవరకు అయితే గేలు చేయగలరు అంతవరకు గేలు చేసుకుంటూ ఇప్పుడు ఆయన ఎక్కడికి తీసుకుని వెళ్ళారంటే సిలువ వేయటానికి కపాలం పడబడిన ఒక స్థలం దగ్గరికి ఆయన్ని తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్ళే క్రమంలో ఒక వ్యక్తి కనిపించాడంట, కురేనీయుడైన సీమోను అనే ఒక వ్యక్తి కనిపించాడు. ఈ కురేనీయుడైన సీమోను అనే వ్యక్తి, ఈ కురేనీ అనే ప్రాంతం ఉత్తర ఆఫ్రికాలో ఉంది కాబట్టి కొందరు ఆ ఉత్తర ఆఫ్రికా నుంచి వచ్చిన నల్లజాతికి సంబంధించిన ఆఫ్రికా దేశస్తులు అని కొంతమంది ఆ కురేనీయుడైన సీమోను మాట్లాడుతూ ఉంటారు. మరికొంతమంది కాదు, ఇతను యూదుడి అంటారు. అంటే కొంతమంది యూదుడు అని తనను విశ్వసిస్తారు, మరికొంతమంది ఆ కురేనియా ఉత్తర ఆఫ్రికాలో ఉంది కాబట్టి ఆఫ్రికా దేశస్తుడు, తను నల్లజాతీయుడు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఇతను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమల్లో కానీ యేసుక్రీస్తు ప్రభువారి సిలువ మోయటంలో పాలుభాగాన్ని తీసుకునే గొప్ప ధన్యత తనకు వచ్చింది అని తన గురించి మనం మాట్లాడవచ్చు. అయితే 33 చూస్తే వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొత అనబడిన చోటికి వచ్చి, ఇక్కడ కపాల అనబడే స్థలం ఉంది అంటే పుర్రె, దాన్ని అరమేయ భాషలో గొల్గొత అంటారు. బహుశా ఆ ప్రాంతం పుర్రాకారాలు ఉండి ఉండవచ్చు, అందుకని దానికి గొల్గొత పేరు వచ్చిందని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు చరిత్రకారులు. లేదు, మరికొంతమంది అది మరణశిక్ష విధించబడే స్థలం కాబట్టి దానికి అర్థం ఇచ్చేటట్టుగా పుర్రె అని అర్థం ఇచ్చేటట్టుగా కపాల అనబడే స్థలం అని ఆ పేరు దానికి వచ్చి ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి అది దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉండేది, దాన్ని సమీ ఎక్కాలంటే కనుక చాలా కష్టంతో దాన్ని ఎక్కాలి, చాలా ఎత్తుగా ఉంటుంది భూతలానికి. అంత యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువును తనే మోసుకుంటూ నడవలేక నడుస్తూ మొయ్యలేక మోస్తూ 3 సార్లు ఆ సిలువను కింద పడేసి కూడా తను ఎంతో వేదన పడతూ ఉంటాడు, మొయ్యలేక మోస్తూ ఉంటాడు. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభువారు సహించడానికి మనమే కారణం, మన కోసం ఇవన్నీ భరించాడు అని ఖచ్చితంగా మనం విశ్వసించి తీరాల్సిందే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కపాల పడిన స్థలం ఇచ్చు ఆ గొల్గొత ప్రాంతానికి ఆయన తీసుకుని వచ్చారు. 34 కనుక మనం చూస్తే చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చిరు కానీ ఆయన దానిని రుచి చూచి త్రాగనొల్లకపోయెను. అంటే ఒక చేదు చెరు, ఆయన అప్పటికే సిలువేశారు. సిలువేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద వేలాడబడుతున్న సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే చేదు కలిపిన ద్రాక్ష రసం ఆయన తీసుకుని వచ్చి త్రాగించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకనంటే మత్తునిచ్చే చేదు ద్రాక్ష రసం యేసుక్రీస్తు ప్రభువారు తిరస్కరించాడు. ఒకవేళ దాని కనుక స్వీకరిస్తే నొప్పుల బాధ తనకు తెలియదు, ఆ శ్రమల బాధ తనకు తెలియదు, ఆ గాయాల బాధ ఆయనకు తెలియదు, ఆ మేకుల బాధ ఆయనకు తెలియదు. కాబట్టి టోటల్గా ఆయన మత్తులో ఉండి చనిపోయే అవకాశం ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా స్పృహలో ఉండి ఆ శ్రమలను మన కోసం అనుభవించడం కోసం పూర్తిగా వాటిని భరించడానికి ఇష్టపడి ఆ చేదు కలిపిన ఆ మత్తునిచ్చే ద్రాక్ష రసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తిరస్కరించడం మనం చూస్తున్నాం 34 అందుకనైనా వాటిని తిరస్కరించాడు. మన కోసం మన స్థానంలో పూర్తి స్పృహలో ఉండి ఆ శిక్ష భరించడం కోసం ఆయన ఇష్టపడ్డాడు. 35 చూద్దాం. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకున్నారు. వారు యేసుక్రీస్తు ప్రభువుని సిలువేశారు, చీట్లు వేసి ఆయన వస్త్రాలు పంచుకోవటం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రాలు సైనికులు పంచుకున్నారు, చీట్లు వేశారు. దీని గురించి ముందుగానే కీర్తనకారుడు 22:18 ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉంటాడు.
చూడండి, నా వస్త్రములు వారు పంచుకున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయిచున్నారు. కాబట్టి ఈ లేఖను నెరవేరటంలో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే, ఆ కుట్టు లేని అటువంటి అంగీని తీసుకొని వాళ్ళు ఆ అంగీని అంగీ కోసం, యేసుక్రీస్తు ప్రభువు యొక్క వస్త్రాల కోసం వాళ్ళు చీట్లు వేసుకొని దాన్ని వాళ్ళు పంచుకున్నారు. ఇవన్నీ వాళ్ళ హేళనలో భాగంగా చేస్తూ ఉన్నారు. ప్రవచనాలు ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవితంలో నెరవేరుతూ ఈయన నిజమైన మెస్సయ, ఈయన నిజమైన దేవుని కుమారుడు అని లేఖనాలు దేవుని గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాయి, యేసుక్రీస్తు ప్రభువు గురించి. అందుకనే ఒక బైబిల్ పండితుడు డెన్నీ అనే బైబిల్ పండితుడు ఏమంటారంటే, ఈ లోకంలో జీవించిన ఏకైక పరిపూర్ణ జీవితం తనదంటూ ఏమీ లేని వ్యక్తిదే. ఈ లోకంలో ఆయన మిగిల్చిందల్లా ఆయన ధరించిన దుస్తులు మాత్రమే అని మాట్లాడుతుంటాడు. ఒక పరిపూర్ణుడైన పరిశుద్ధుడైన వ్యక్తి పరిపూర్ణ జీవితం అంటూ ఏదైనా ఉందంటే తన కోసం ఏమీ మిగిల్చుకోలేని జీవితమే. అది యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం చూస్తున్నాం. ఆయన మరణించే నాటికి ఆయన ఆస్తి ఎంతంటే ఆయన ధరించుకున్న బట్టలే. తన కోసం అంటూ ఏమీ మిగిల్చుకోలేదు, ఉన్నదంతా మన కోసం ఇచ్చేశాడు. మనం తన పేదరికంలో ధనవంతులు అవ్వాలని మన కోసం ఆయన దారిద్ర్యం అనుభవించాడు. మనం నీతి వస్త్రాలు ధరింపజేసుకోవాలని ఆయన మన పాపపు వస్త్రాలు తను తీసుకున్నాడు. మన పాపాన్ని తను భరించాడు, మన పాపాన్ని తను తీసుకున్నాడు తన నీతిని మనకు ఇవ్వటం కోసం. కాబట్టి ప్రవచనాలు ఈ విధంగా నెరవేరుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు తనకంటూ ఏమీ ఉంచుకోలేదు, కర్రీ రక్త బొట్టు వరకు ఆయన మన కోసం సిందించాడు. కాబట్టి మన ఎడల తన ప్రేమ అడుగడుగున ఆయన బయలుపరుస్తూనే ఉన్నాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువుని అడిగాడంట, ప్రభువా నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు నాకు తెలియజేయని ఆ వ్యక్తి అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చూపించాడంట, అమ్మ రా నాతో పాటు నువ్వు కపాలం పడిపోయిన స్థలానికి రా అని చెప్పి ఆ గొల్గొతా స్థలాన్ని తీసుకుని వెళ్ళిపోయి, ఇదిగో నేను నిన్ను ఎంత ప్రేమించా చూడు అని కల్వరిశిలులో రెండు చేతులు చాచి, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానంటే ఎంత ప్రేమిస్తున్నాను, నా ప్రాణం పెట్టేంతగా నిన్ను మేము ప్రేమిస్తున్నాను, నా ఆఖరి రక్త బొట్టును మీకోసం నేను చిందించేటంతగా నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను, అవధుల్లేని ప్రేమ నాది, బదులాశించిన ప్రేమ నాది, ఇదిగో ఎవరో తన ప్రాణం పెట్టేంతగా మిమ్మల్ని ప్రేమించలేరు, నేను నా ప్రాణం పెట్టేంతగా మీ శిక్షను అన్యాయంగా నేను భరించేటంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని తన ప్రేమను అక్కడ వానికి చూపించినప్పుడు, ఆ వ్యక్తికి చూపించినప్పుడు ఆ వ్యక్తి హృదయం బద్దలైపోయిందంట. ఆ వ్యక్తితో అప్పటికప్పుడే మోకరించి తన హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభువారికి అర్పించి రక్షించబడ్డాడు, మారు మనసు పొందాడు, దేవుని సేవకుడిగా తను మార్చబడ్డాడు. కింద కొంచెం మనం ముందుకెళ్తే 36వ వచనంలో, అంతట వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి, ఇతడు యూదుల రాజు అని యేసు అని ఆయన మీద మోపడిన నేరము వ్రాసి ఆయనకు తలకు పైగా ఉంచారు. ఇక్కడ చూస్తే 37వ వచనంలో ఇతడు యూదుల రాజు అయిన యేసు అని రాశారు. ఈ రాసిన మాట హెబ్రీ భాషలో రాశారు, లాటిన్ భాషలో రాశారు, గ్రీక్ భాషలో కూడా రాశారు. అంటే మూడు భాషల్లో కూడా ఈ పదం రాయబడింది. ఏ పదం అది? యూదులు, ఇతడు యూదుల రాజు అయిన యేసు. ఈ విషయాలు మనకి యోహాను సువార్త 19:19-22 చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 19:19-22. మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. యేసు శిలువ వేయబడిన స్థలము పట్టణంలోకి సమీపముండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమ భాషల్లో వ్రాయబడిన గనుక యూదుల్లో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని ప్రధాన యాజకులు పిలాతో చెప్పగా పిలాతు నేను రాసినది ఏదో రాసితునను. ఇతను యూదుల రాజు అని చెప్పుకున్నాడు, మీరు అలా రాయొద్దు, ఆయన చెప్పుకున్నాడని రాయండి అని ప్రధాన యాజకులు అడిగితే పిలాతు దాన్ని తిరస్కరించి యూదుల రాజు అని అతనికి పైన సిలువుకు పైన అది మూడు భాషలో, హెబ్రీ భాషలో, రోమా భాషలో మరియు గ్రీకు భాషలో కూడా మూడు భాషల్లో అందరికీ అర్థమయ్యేలాగా దాన్ని రాసిపెట్టారు. ఈ మాటలకు 4 సువార్తలు కొంచెం భిన్నంగా మనకు కనపడుతూ ఉంటాయి. యూదుల రాజు సంబంధించిన మాటలు పై విలాసంగా రాయబడిన మాటలు. ఉదాహరణకి 15:26 చూస్తే యూదుల రాజు అని యేసు అని అక్కడ రాయబడుతుంది. అదే విషయాన్ని 23:38 చూస్తే ఇతడు యూదుల రాజు అని దానిపైన రాయబడుతుంది. యోహాను సువార్త 19:19 మనం చూసిన దాంట్లో చూస్తే యూదుల రాజు అయిన నజరేయుడగు యేసు అని అక్కడ రాస్తారు. ఇప్పుడు మనం చూసిన మత్తయి సువార్తలో ఇతడు యూదుల రాజు అని యేసు అని వ్రాస్తారు. ఏదేమైనప్పటికీ ఇతను యూదుల రాజు, నిజమైన మెస్సయ ఏనే అని ఆయన సిలువ మీద ఆ పైన మూడు భాషల్లో కూడా అర్థమిచ్చేటట్టుగా దాన్ని రాసి చివరికి ఏం చేశారంటే ఆయన కుడివైపునను ఎడంవైపునను ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల మధ్యలో, ఆ బందిపోటు దొంగల మధ్యలో ఆయనకి సిలువేయటం మనం చూస్తున్నాం. మరియు కుడివైపున ఒకడును ఎడంవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువేయబడ్డారు. ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడ్డారు. ఇది కూడా ప్రవచనంలో నెరవేర్పులో భాగంగానే జరిగింది. 53వ అధ్యాయం యశగ్రంథంలో 12వ వచనాన్ని మనం చూద్దాం. యశగ్రంథం 53:12 మనం చూస్తే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదును, గనులతో కలిసి అతడు
కొలసము విభాగించుకును ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించచ్చు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనం చేసెను. అంటే ఆ ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువు వేలాడతాడని సుమారు 700 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథకర్త యేసు ప్రభువు గురించి వ్యాఖ్యానించాడు, ప్రవచించాడు. కాబట్టి ఆ ప్రవచనంలో నెరవేర్పులో భాగంగానే యేసుక్రీస్తు ప్రభువు ఆ ఇద్దరు దొంగల మధ్యలో సిలువేయబడ్డారు. ఇద్దరు బందిపోటు దొంగలు మొదట ఆయనను నిందించారు, దూషించారు. కాబట్టి కానీ ఒకడు పశ్చాత్తాపడి చివరి నిమిషంలో రక్షణ పొందాడు. ఈ విషయాలు లోకసువార్త 23:42-43 తెలియజేస్తూ ఉంటాయి. ఆఖరి నిమిషం వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం కోసం ప్రతి వ్యక్తిని రక్షించాలన్న తపన ఆయనను తీవ్రత పెరిగిపోతుంది, ఆయన తపన పెరిగిపోతూనే ఉంది. కాబట్టి చిట్ట చివరి నిమిషం వరకు తనతో పాటు సిలువబడిన ఒక దొంగని తనతో పాటు పరదేశి తీసుకుని వెళ్తాడు. ఇద్దరు దూషించారు, కానీ ఒకడు పశ్చాత్తాపడ్డాడు, ఒకడు కఠినాత్ముడిగానే మిగిలిపోయాడు. పశ్చాత్తాపడిన వ్యక్తిని అప్పటికప్పుడే తనతో పాటు యేసుక్రీస్తు ప్రభువారు నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉంటావని ఆయన తీసుకుని వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి 39 చూస్తే, ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునుము, నీవు దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. ఇక్కడ చూడండి ప్రజలందరూ ఏం చేస్తున్నారు, ఇదిగో 3 దినాల్లో దేవాలయాన్ని పడగొట్టి కట్టతానన్నవాడా, 3 రోజుల్లో దేవాలయాన్ని కడతానన్నావు కదా, సిలువ మీద నుంచి నువ్వు నిన్ను నువ్వే దిగి నిన్ను నువ్వే రక్షించుకో, కాబట్టి నిన్ను రక్షించుకుంటే అది చూసి మేము నిన్ను నమ్ముతాం అని ఆయనని గేలి చేస్తూ అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇదిగో నిన్ను నువ్వే రక్షించుకోలేనడివి, మమ్మల్ని రక్షిస్తావని చెప్పేవాళ్ళు కొంతమంది, ఈయన యూదుల రాజు కాదని చెప్పేవాళ్ళు కొంతమంది, మరొక విధంగా దూషించేవాళ్ళు కొంతమంది, దేవాలయాన్ని పడగొడతానన్నావు, 3 దినాల్లో దాన్ని కడతానన్నావు, ఇంతగా నువ్వు చేస్తానన్నావు, కాబట్టి ఇదిగో ఇప్పుడే సిలువ మీద నుంచి దిగి నిన్ను నువ్వు రక్షించుకో, ఈ కార్యాన్ని చూసిన మేము నీ నామంలో విశ్వాసం ఉంచుతాం అని వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని గేలి చేయటం మనం చూస్తున్నాం. అంటే హేతువాద అపనమ్మకం అలాగే ఉంటుంది, ముందు చూసి అప్పుడు నమ్ముదాం అన్నది వారి యొక్క వైఖరి. ముందు నువ్వు నిన్ను రక్షించుకో, తర్వాత మేము దీన్ని మేము విశ్వసిస్తాం, దీన్ని మేము నమ్ముతాం అని చెప్పి వాళ్ళను వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని గేలి చేయడానికి అప్పగించుకుంటా ఉన్నారు. 42 చూస్తే, వీడు ఇతరులను రక్షించును తను తానే రక్షించుకోనలేడు, ఇస్రాయేల్ రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదము. ఈ విధంగా శాస్త్రులు ప్రజల పెద్దలు ఈ విధంగా నిన్ను నువ్వు రక్షించుకో లేకపోతే ఇతరులను రక్షించలేవు ఈ విధంగా గేలి చేసే వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. అటువైపు వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఇటువైపు వెళ్ళేవాళ్ళు కొంతమంది, ఇదిగో దేవాలయాన్ని పడగొడతానన్నావు, 3 రోజుల్లో దాన్ని తిరిగి కడతానన్నావు, ఇదిగో నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతున్నావు, దేవాలయాన్ని ఏం కడతావు నువ్వు, ఇతను అతను రక్షించుకోలేడులే కానీ ఇతను రక్షించడానికి బయలుదేరాడని కొంతమంది దెప్పిపడుచుకుంటూ ఆయన మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఈ విధంగా ప్రజలందరూ అపహాసం చేస్తున్నారు, శాస్త్రులు అపహాసం చేస్తున్నారు, పెద్దలు అపహాసం చేస్తున్నారు, ప్రధాన యాజకులు కూడా ఆయన అపహాసం చేస్తూ ఆయనని మానసికంగా శారీరకంగా కూడా చిత్రహింసలకు గురి చేస్తా ముందుకు వెళ్తా ఉన్నారు. 43 చూస్తే, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిన గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇతను వాడు వీడని యేసుక్రీస్తు ప్రభువారిని మాట్లాడుతున్నారు, దేవుణ్ణి ఎంతగా దూషిస్తున్నారు, దేవదోషణ ఎంతగా చేస్తున్నారు, దేవుణ్ణి లక్ష్య పెట్టట్లా, దేవుణ్ణి లెక్క చేయకుండా వారి గర్వంతో వారు విర్రవీయకుంటూ మరింత ఉగ్రతను వాళ్ళు మూటకట్టుకోవటం మనం చూస్తున్నాం. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడని చెప్పిను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వీడిని తప్పించునని చెప్పిరి. నిజంగా ఇతను దేవునికి ఇష్టకరంగా బ్రతికితే దేవుడు ఇప్పుడు ఇతను రక్షించేవాడు కదా, కాబట్టి ఇతను దేవునికి ఇష్టకరంగా బ్రతకలేదు అని ఇండైరెక్ట్గా ఆయన మీద అనేకమైన నేరాలు ఆ మరణ గడియల్లో కూడా ఆయన మీద మోపటం మనం చూస్తూ ఉన్నాం. 44 ఆయనతో కూడా సిలువేయబడిన బందిపోటు దొంగలను అలాగే నిందించిరి. ప్రజలు నిందిస్తూ ఉన్నారు, ప్రధాన యాజకులు నిందిస్తూ ఉన్నారు, ప్రజల పెద్దలు నిందిస్తూ ఉన్నారు, యూదులు ఆయనను నిందిస్తూ ఉన్నారు, అపహాసం చేస్తూ ఉన్నారు, సైనికులు ఒకవైపు అపహాసం చేస్తూ ఉన్నారు, తనతో పాటు శిక్ష భరిస్తూ సిలువేయబడిన ఎడమవైపున దొంగ కుడివైపున దొంగ కూడా ఆయనని అదేవిధంగా నిందించి అపహాసం చేయటం నిజంగా ఎంతో బాధ కలిగించే విషయంగా దీన్ని మనం పరిగణించవచ్చు. ఆల్బర్ట్ మిడ్లైన్ అనే ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే, ఆయన తనను తాను రక్షించుకోలేడు, ఆయన సిలువ మీద తప్పక చనిపోవాలి, లేకుంటే నశించిపోయే పాపాత్ముల ధరికి కృప రానే రాదు. అవును, పాపులు పాపం నుండి విడుదల పొందాలంటే దేవుని కుమారుడైన క్రీస్తు రక్తం కార్చాల్సిందే, మన కోసం ఆయన సిలువ శిక్ష భరించాల్సిందే. ఆ సిలువ మీద నుంచి ఆయన దిగడు. ఎందుకని దిగడంటే ఆయన ఒకవేళ సిలువ మీద నుంచి దిగితే మనం సిలువ ఎక్కాల్సి వస్తుంది. ఆయన సిలువ మీద నుంచి దిగితే మనకెప్పటికి కూడా పాప క్షమాపణ రానే రాదు. మనం ఎప్పటికి కూడా దేవుని ఉగ్రతను ఆ విధంగా చవి చూడాల్సిందే. ఎప్పటికి కూడా కృపా ధారలు మన మీద ప్రవహించలేవు. మనం ఎప్పటికి కూడా నిత్యత్వాన్ని సంతరించుకోలేము.
ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేం. ఎందుకనంటే ఆయన తెలుగు దిగితే ఇవన్నీ మనకు రావు, దేవుని ఆశీర్వాదాలు మనకు రావు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ రోజున మనం పొందుకుంటున్నామంటే గల కారణం, నీకోసం యేసుక్రీస్తు ప్రభువు సిలువెక్కాడు, నీకోసం అవమానాన్ని భరించాడు, నీకోసం నిందలు భరించాడు, నీకోసం అపహాస్యాన్ని భరించాడు, నీకోసం తను ఇదంతా చేసి చివరికి నిన్నేం అడుగుతున్నాడంటే, నేడైనా నీ హృదయాన్ని నాకు ఇస్తా, నీకోసం నేను ఎంత చేశా నాకు నీ హృదయాన్ని ఇవ్వు, నా కోసం నువ్వేం చేస్తున్నావు అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడటం గురించి. చూడండి 45వ వచనం నుంచి 50వ వచనం వరకు చూస్తే, ఆయన సిలువేసిన తర్వాత ఏం జరిగింది, ఆ 3 గంటలు అంధకారం కమ్ముకుందని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. చూడండి 45వ వచనం చూస్తే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్ముకుంది. మధ్యాహ్నం మొదలుకొని సుమారు 3 గంటల వరకు ఆ దేశమంతా కూడా చీకటి కమ్ముకుందంట. ఆ దేశం అంటే పాలస్తీనా దేశం అంతా చీకటి కమ్ముకుంది. ఆ పాలస్తీనా దేశంతో పాటు పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్న ఆ కపాలబడమైన స్థలం కూడా చీకటి కమ్ముకోవటం చూస్తూ ఉన్నాం. చీకటి కమ్ముకొని ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చేయి విడిచితువని అర్థము. ఆ చీకటిలోనే యేసుక్రీస్తు ప్రభువారు ఒక కేక పెడతా ఉన్నారు, అందరికి వినిపించేటట్టుగా మాట్లాడుతున్నారు, ఏలి ఏలి లామా సబక్తాని అంటే నాదేవా నాదేవా నన్ను ఎలా చేయి విడిచిపెట్టావని యేసుక్రీస్తు ప్రభువారు ఆ చీకటిలో ఆక్రందన చేస్తూ ఉన్నారు. చూడండి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద పడిన 7 మాటలు మనకు తెలుసు. 7 మాటల్లో మొదటి 3 మాటలేమో మధ్యాహ్నం 12 గంటలలోపు మాట్లాడారు కాబట్టి ఆ 3 కూడా వెలుగులో మాట్లాడినట్టుగా చెప్తూ ఉంటారు. 12 గంటల నుంచి 3 గంటల వరకు మరొక 3 మాటలు అంటే చీకట్లో యేసుక్రీస్తు ప్రభువారు 3 మాటలు పలుకుతారు. మళ్ళీ ఆ 3 గంటల తర్వాత వెలుగు వస్తుంది, ఆ వెలుగులో తన ప్రాణాన్ని అప్పగిన తండ్రి నేను ఇదంతా కూడా సమాప్తం చేశాను, ఇంకా చేయటానికి ఏమీ లేదు, నా ప్రాణం నీకు అప్పగిస్తున్నానని తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించడం మనం చూస్తున్నాం. అంటే మొదటి 3 మాటలు వెలుగులోనే మాట్లాడాడు, మధ్యలో ఉన్న తర్వాత 3 మాటలు కూడా చీకట్లో మాట్లాడాడు, చిట్ట చివరి మాట వెలుగులో కూడా మాట్లాడాడు. అంటే ఈ చీకట్లో ఏం జరిగింది అని ఏం చెప్తారంటే, ఆ చీకటి పాలస్తీన్ అంతటి మీదేగాక పవిత్రమైన ఆయన కూడా ఆవరించింది. అది ఎవరూ వర్ణించలేని మన సమస్త పాపాల శాపాన్ని మోసిన సమయం. అది అతిక్రమాలన్నింటికీ మనం పొందవలసిన నరకశిక్ష మరియు మనపైకి వచ్చిన దేవుని ఉగ్రత, ఈ 2 కలిపితే ఆ 3 గంటల సమయంగా కుదించబడింది. మరియు పాపానికి వ్యతిరేకంగా దేవుని ఉగ్రతను తృప్తిపరిచే దేవుణ్ణి తేమిటో నిజానికి మనకు తెలియనే తెలియదు. మనం దాన్ని మసకగా మాత్రమే చూడగలం. మనకు తెలిసిందల్లా ఆ 3 గంటల్లో ఆయన ఆ వెల చెల్లించి పాపపు రుణ సమస్యను పరిష్కరించి మానవుని విమోచనకు అవసరమైన కార్యం పూర్తి చేశాడని మాత్రమే మనకు తెలుసు. ఏం జరిగింది ఆ 3 గంటలంటే, యేసుక్రీస్తు ప్రభువారు పూర్తిగా మన నరక శిక్షను తను తీసుకున్నాడు. అంటే మనకి ధనవంతుడు బేదలాదరు స్టోరీ తెలుసు. బేదలాదరు చనిపోయాడు, దేవదూతల చేత కొనుకోబడి అబ్రహాం రూమ్ అనుకున్నాడు. ధనవంతుడు చనిపోయాడు, చివరికి తను నరకానికి వెళ్ళిపోయాడు. ఆ ధనవంతుడు అక్కడ దప్పికేస్తుంది, అబ్రహామ ఇదిగో నీ రొమ్మునున్న లాజర్ను పంపించు, తన చిటికిని వేలి కొన్ను నీళ్ళలో ముంచి నా నాలుక మీద వేయండి అని అంత నరకశిక్షణ కేకలు వేసుకుంటూ దాహంతో అలమటిస్తూ నరకశిక్షను అక్కడున్న ధనవంతుడు భరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అంతకంటే ఎక్కువ నరకశిక్షను ఇక్కడ భరిస్తున్నాడు. అందుకని ఆయన దాహం దప్పికేస్తుందని సిలువ మీద అరుస్తూ ఉంటాడు. ఎందుకనంటే అది ఆత్మ సంబంధమైన దప్పికి కాదులే కానీ నిజంగా తను ఆ నరకాన్ని భరిస్తున్నాడు. దేవుని ఉగ్రత పాపం మీద దేవునికి ఎంత అసహ్యతుందో సిలువ మీద దేవుడు ఆయన మీద ఆ ఉగ్రతను కురిపిస్తూ ఉన్నాడు. అందుకనే ఒక బైబిల్ పండితుడు ఏమంటాడంటే, నువ్వు దేవునికి ఎంత అసహ్యమో నువ్వు చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువును చూడంటాడు. దేవునికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూడాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూడు. దేవునికి పాపం మీద ఎంత కోపం ఉందో నువ్వు తెలుసుకోవాలంటే మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువునే చూడు. దేవుడు ఎంతగా యేసుక్రీస్తు ప్రభువుని శిక్షించాడంటే, మన కోసం ఆయన పాపంగా మార్చబడ్డాడు. పాపులకు రావాల్సిన ఉగ్రతంతా ఆ 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు భరిస్తూ ఉన్నారు. అగ్నిగంధకాలు ఆకాశం నుండి కురుస్తూ ఉంటే అవి చూసి ప్రజలు తట్టుకోలేరని ఆకాశం అంతా గాఢాంధకారం కమ్ముకొని ఆ దేశం అంతా ఎవరికీ కనిపించకుండా ఆ చీకట్లో రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే అల్లాడుతూ నరకశిక్షను భరిస్తూ చివరికి ఏమంటున్నాడంటే, నాదేవా నాదేవా నన్ను ఎలా చేయి విడిచిపెట్టావు. ఎందుకంటే పాపంగా మార్చబడిన వ్యక్తిని దేవుడు పట్టుకొని ఉండలేడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని ఆయన సహించలేడు, పాపతో ఆయన స్నేహం చేయలేడు. కాబట్టి మొట్టమొదటిసారి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిని విడిచిపెట్టడం మనం చూస్తున్నాం. అద్వితీయ కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, జనితైక కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు, నేను తండ్రి ఒకటేనని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, త్రిత్వంలో ఒక వ్యక్తిగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు తండ్రి చేయి విడిచిపెట్టడం
యేసుక్రీస్తు ప్రభువును అత్యంత బాధించిన విషయం తండ్రి సన్నిధి తనకు లేదు, అందుకని అరుస్తూ ఉన్నాడు, నా దేవా నన్ను ఏలా చేయి విడుస్తున్నావు. మొదట్లోనేమో తండ్రి అని సంబోధించాడు. దొంగ గురించి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళని గురించి, యేసు ప్రభువుని గురించి ఏళన చేసే వాళ్ళతో యేసు ప్రభువు అన్నారు, తండ్రి వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళను క్షమించన్నాడు. కానీ నాలుగో మాట ఈ మాటకు వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారంటే, నా దేవా అంటే దేవుణ్ణి తండ్రి అని పిలవలేకపోతున్నాడు. కారణం ఏంటంటే తను పాపంగా మార్చబడ్డాడు, తను ఒక పాపిస్థానాన్ని తీసుకున్నాడు. పాపి దేవుణ్ణి ఎప్పటికీ తండ్రి అనలేడు. అందుకని యేసు ప్రభువు అన్నాడు, నా దేవుడా నన్ను నేల చేయి విడిచిపెట్టావు. మళ్ళీ చిట్ట చివరిలో అంటాడు, ఈ పాపశిక్ష అంతా భరించిన తర్వాత వెలుగు కమ్ముకున్నప్పుడు లాస్ట్లో, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మొదట్లో తండ్రి అన్నాడు, చివరిలో తండ్రి అన్నాడు, మధ్యలో మాట నా దేవా నన్ను నేల చేయి విడిచిపెట్టావు. అంటే ఏలి ఏలి లామా సబక్తాని. నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారిని కనుక దేవుడు చేయి విడిచిపెట్టకపోతే, ఆయన యేసుక్రీస్తు ప్రభువుని చేయి విడిచి మన చేతులు పట్టుకున్నాడు. మన చేతులు ఎన్నటికి కూడా పట్టుకునేవాడు కాదు ఆయన చేయి విడిచిపెట్టకపోతే. మన స్థానంలో యేసుక్రీస్తు ప్రభువు శిక్ష భరించాడు, తండ్రి తనను చేయి విడిచిపెట్టాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి అనేది కీర్తన గ్రంథం 22:3 మనకి అది కూడా ప్రవచనాత్మకంగా మనకు కనపడుతూ ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపాన్ని ఉపేక్షించడు, దాన్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. దేవునికి రెండు రకాల న్యాయవిధులు ఉన్నాయి. దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పాపానికి తగిన శిక్ష విధించాల్సిందే. రెండు, దేవుడు ప్రేమమయుడు కాబట్టి, ప్రేమ స్వరూపు కాబట్టి మనల్ని ప్రేమించి ఆయన ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించాడు. వాస్తవంగా మనం శిక్ష పడాలి, యేసుక్రీస్తు ప్రభువు మన స్థానంలో శిక్ష భరించాడు. దేవుని న్యాయనిరితి అక్కడ తీర్చబడింది, పాపానికి శిక్ష పడింది, కానీ పాపికి విడుదల వచ్చింది. కాబట్టి నా ఎడల దేవుని ప్రేమను తండ్రిగా నిరూపించుకున్నాడు. పాపానికి రావాల్సిన శిక్ష తన కుమారుడికి విధించి న్యాయంగా పాపానికి శిక్ష ఉంది, ఆయన న్యాయం తప్పేవాడు కాదని, ఆయన నిజంగా న్యాయవంతుడని నిరూపించుకున్నాడు. శిలువ శిక్షను బట్టి ఆయన నిజంగా ప్రేమ స్వరూపి అని కూడా మనం చూస్తున్నాం. 47 చూస్తున్నాం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని, ఇతడు ఏలియాను పిలుచున్నాడనరి. వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకాల ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. అక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇతను ఏలియాతో మాట్లాడుతున్నారు అనుకున్నారు. ఏలియాతో మాట్లాడుతున్నారని వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకొని ఏం చేస్తున్నారంటే, వెంటనే వాళ్ళల్లో ఉన్న ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక స్పాంజీ తీసుకొని దాన్ని ఒక చేతి చిరకల ముంచి ఆయనకు త్రాగటానికి ఇచ్చారు. అంటే ఆయన దప్పికేస్తుంది అరిచినప్పుడు త్రాగటానికి వీళ్ళు ఏదో ఇవ్వటం, నీళ్ళు ఇవ్వటం, లేకపోతే చేతి చిరకను ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని తిరస్కరించాడు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మీద ఉన్న ప్రేమతో ఇవ్వలేదు. కీర్తన గ్రంథం 69:21 చూస్తే, చేదు ద్రాక్షరసం ఇది జాలిపడి చేసిన కార్యం కాదు, ఆయనకున్న బాధ మరింత తీవ్రంగా వెళ్ళాలని. చూడండి, కీర్తన గ్రంథం 69:21 చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా ఆయన ఎక్కువ బాధపడాలి, ఇంకా ఆయన ఎక్కువ శిక్ష భరించాలి, ఆ బాధ తీవ్రత పూర్తిగా ఆయన భరించాల్సిందే అన్న రీతిలో వాళ్ళు ఆ విధంగా చేదు చెరకును అందిస్తూ ఉన్నారు. ఇది 69:21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకును త్రాగనిచ్చిరి. వారి భోజనం వారికి ఉరిగా ఉండునుగాక, వారు నిర్భయలు అయినప్పుడు అది వారికి ఉరిగా ఉండునుగాక. యేసుక్రీస్తు ప్రభువారి మీద ఉన్న ప్రేమతో కాదులే, కానీ వాళ్ళు ఇచ్చింది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా బాధ పెట్టాలన్న ఉద్దేశంతో ఆ చేదు చెరకును త్రాగనిచ్చారు. ఒకవేళ ఆయన దాన్ని స్వీకరించితే గనక అది పూర్తిగా తనని ఆ బాధలు పండేయకుండా చేస్తుందేమోనని తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని రిజెక్ట్ చేయటం మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 27:49 మనం చూసాం. వాళ్ళు ఏమంటున్నారంటే, తక్కిన వారు ఓరకుండి ఏలి అతను రక్షించినేమో చూతమనరి. ఒకడేమో ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్పంజీ తీసుకుని వచ్చి ఆయన తాగనిస్తూ ఉంటే, మరొకడు గద్దిస్తా అంటున్నాడు ఇతరుల్ని, మీరు మెదలకుండా ఉండండి, ఓరకుండండి, ఒకళ్ళు ఏలి అతను రక్షించడానికి వస్తాడేమో మనం చూద్దాం అని వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. 50 యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. యేసుక్రీస్తు ప్రభువారు బిగ్గరగా కేక వేసి ప్రాణాన్ని విడిచిపెట్టాడు. మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. బిగ్గరగా వేసిన కేక ఆయన బలమంతా ఆవిరైపోయి శక్తిహీనుడిగా చనిపోవడం గురించి కాక శక్తిమంతుడిగానే చనిపోయాడని తెలియజేస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రాణాన్ని ఎవరూ తీసివేయలేరు. ఆయన ఇక్కడ వాక్యంలో చెప్పాడు, నా ప్రాణాన్ని నేనే పెడుతున్నాను, ఆయన ప్రాణం పెట్టెను, ఆయన ఆత్మను దేవునికి అప్పగించానని లేఖనాల్లో మనం చదువుతాం. లోకంలో ఎవరైనా చనిపోతే అంటారు, ఈ వ్యక్తి చనిపోయాడు, మరణించాడు అని అంటారు. కానీ ఒక యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఒకవేళ మనం ఈ భూమి మీద చనిపోతే నేను ప్రాణం పెట్టాను అని అనలేరు, ఎందుకంటే మన ప్రాణం పోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కావాలని మన కోసం తన ప్రాణాన్ని, తన ఆత్మను మన కోసం అప్పగించుకున్నాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. చూడండి, యోహాను సువార్త 10:17-18 చూద్దాం. చిట్ట చివరిగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే 17-18
నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడునూ నా ప్రాణం తీసుకునడు. నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన యాజ్ఞ పొందితునను. అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరూ చంపలేరు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణాన్ని ఎవరూ తీయలేరు. దేవుడు అన్నాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి తిరిగి దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. నన్ను ఎవరు ఏమీ చేయలేరు. నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, మరలా దాన్ని తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. తండ్రి నాకు ఇట్టి అధికారాన్ని అనుగ్రహించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కావాలని మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు, చివరి రక్తపొట్టు వరకు మనందరి కోసం ఆయన కార్చాడు. ఇదంతా చేసింది మన కోసమే, నీ కోసమే, నిన్ను సంపాదించుకోవటం కోసమే. వెల చెల్లించి నిన్ను కొన్నాడు. నువ్వు ఊరికినే రక్షించబడలేదు, ఊరికినే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేదు. నీ పక్షంగా యేసుక్రీస్తు ప్రభు వారు నీ శిక్షను భరించాడు. నువ్వు కట్టాల్సిన పాపానికి చెల్లించాల్సిన వెల ఆయన చెల్లించాడు. పాపపు బాకీని ఆయన తీసి నీకు మాఫీ చేశాడు. కాబట్టి ఈరోజున మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, దేవుని పరలోకరాజ్యాన్ని నేను అర్హుణ్ణి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు నాకు అట్ట భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుని పిల్లలమయ్యే భాగ్యాన్ని ఇచ్చాడు. పరలోకరాజ్య పౌరులమయ్యే గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ధన్యతను బట్టి దేవుని మనం స్తుతిద్దాం. ఏ ఒక్కరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి వెళ్ళక ఆయన్ని విశ్వసిద్దాం, ఆయన హత్తుకొని ఉందాం. ఇదంతా చేసింది ఆయన నా కోసమే. ఈ బలియాగం నా కోసమే, ఈ శిక్ష నా కోసమే, ఈ మరణం నా కోసమే, ఈ పునరుద్ధానం కూడా నా కోసమేనని ప్రభు యొక్క మరణాన్ని మనం విశ్వసిద్దాం. ఆ సిలువు కార్యం, ఆ గొల్గొత్త స్థలం నేను ఉండాల్సిన స్థలం, కానీ దేవుడు ఆ గొల్గొత్త స్థలాన్ని తీసుకొని తన పరలోకాన్ని నాకు ఇచ్చాడు. తన నా పాపాన్ని తను భరించి తన నీతిని నాకు ఇచ్చాడు. నా శాపాన్ని తను తీసుకొని తన దీవెనలో ఆశీర్వాదాలు నాకు కుమ్మరించాడు. ఈ రోజున మనం దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాం. దేవుణ్ణి మనం తండ్రి అని పిలుచుకుంటున్నామంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువు కార్యం ద్వారానే. అందుకనే సిలువు గురించిన వార్త నశించున్న వారికైతే వెరితనం కనపడుతుంది, కానీ రక్షించబడుచున్న మనకి దేవుని శక్తి, మనకి దేవుని శక్తి సిలువు కార్యం. కానీ నశించిపోతున్న వారికి వెరితనం కనిపిస్తుంది. సిలువును గురించిన వార్త మనం ధ్యానిస్తున్నప్పుడల్లా నిజంగా ఆయన ఎంత వేదన పడ్డాడో మనం వర్ణించలేం, వివరించలేం. ఆ గాఢాంధకారంలో ఏం జరిగిందో కూడా వాస్తవానికి మనం ఎవరం కూడా ఊహించలేం. కానీ ఆయన ఎంతో వేదన భరించాడు, ఎంతో మరణశిక్షను తను తీసుకున్నాడు, దేవుని ఉగ్రతను తను చూసుకున్న త్రాగాడు, దేవుని కోపాన్ని తను భరించాడు. మన పాపానికి తగిన శిక్షంతా యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో భరించాడు అనేది వాస్తవం. దాన్ని ఖచ్చితంగా మనం అంగీకరించాల్సి తీరాల్సిందే. కాబట్టి ఆయన నీ కోసం ఎంత చేశాడు, ఆయన నీ కోసం శిక్ష భరించాడు, నీ పాపాలు తను భరించాడు. ఇంక నువ్వు నీ పాపానికి ఏమి చేయాల్సిన పని లేదు. నీ హృదయాన్ని దేవుని కర్పించి ఆయన విశ్వసిస్తే చాలు. నేడన్నా నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. మాతో మాట్లాడిన నీ మాటలు బట్టి నీకు వందనాలు. నిజంగా నాయన, అన్యాయంగా నువ్వు శిక్ష భరించావు, అన్యాయంగా నువ్వు సిలువుకి ఎక్కావు. మమ్మల్ని ప్రేమించి మా స్థానాన్ని మీరు భరించి, మా స్థానాన్ని మీరు తీసుకొని ప్రభా, మా పాపాన్ని మీరు తీసుకొని, మా శాపాన్ని మీరు తీసుకొని, మా శిక్షను మీరు భరించి మమ్మల్ని శాప విముక్తులుగా, పాప విముక్తులుగా నాయన మీరు మమ్మల్ని చేశారు. నిజంగా మా ఎడలో మీకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. గాఢాంధకారంలో నాయన అలుముకున్నప్పుడు ఏలి ఏలి లామ సభక్తాని, నా దేవా నన్ను ఏడ చేయి విడిచితువని ప్రభా మీరు ఆక్రోశించారు. నిజంగా తండ్రి నిన్ను చేయి విడిచిపెట్టకపోతే మా చేతిని తండ్రి అన్నట్టు కూడా పట్టుకునేవాడు కాదు ప్రభా. మా పాపాలను బట్టి మేమందరం చనిపోవాల్సిన మేము నీ సిలువు కార్యం ద్వారా రక్షించబడుతున్నాం. దాన్ని విశ్వసించడానికి నీ బిడ్డలందరికీ కృపను అనుగ్రహించండి. ఈ మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.